गुड मॉर्निंग चिल्ड्रंस, टुडे आवर लेसन इज सेफ्टी हैबिट्स एंड फर्स्ट एड। ऑलरेडी इन प्रीवियस क्लास वी लर्न अबाउट वी शुड फॉलो सेफ्टी रूल्स ऑन द रोड एंड एट होम, लर्न ऑलरेडी। सो टुडे वी आर गोइंग टू लर्न अबाउट सेफ्टी हैबिट्स, सेफ्टी इन स्विमिंग पूल। स्विमिंग पूल अंटे एंटी मीकु तेलुसु कदा, स्विमिंग चेस्तां ईत। సేఫ్టీ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈస్ నెవర్ గో డీప్ ఇన్ టూ ద పూల్. వాట్ ఈస్ నెవర్ గో డీప్ ఇన్ టూ ద పూల్? పూల్ మీన్స్ స్విమ్మింగ్ పూల్, ఓకే? లోపలికి ఎక్కువగా ఈత ఈదుకుంటూ లోపలికి వెళ్ళద్దు స్విమ్మింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్, వీఆర్ ఏ స్విమ్మింగ్ ట్యూబ్ వెన్ వి స్విమ్మింగ్. మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకుంటాం, చూసారు కదా మీరు. స్విమ్మింగ్ ట్యూబ్ ఎందుకు పెట్టుకుంటాం? లోపలికి మునిగిపోకుండా కరెక్ట్గా ఈత స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తాం మనం. కంపల్సరీ ఏం చేయాలి? స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టుకోవాలి. వీఆర్ ఏ స్విమ్మింగ్ ట్యూబ్ వెన్ వి స్విమ్మింగ్. నెవర్ గో డీప్ ఇన్ టూ ద పూల్. నెక్స్ట్, వీఆర్ ఏ స్విమ్మింగ్ ట్యూబ్ వెన్ వి స్విమ్మింగ్. నెక్స్ట్, నెవర్ గో ఎలోన్ ఫర్ స్విమ్మింగ్. ఒంటరిగా కూడా వెళ్ళకూడదు స్విమ్మింగ్ చేసేటప్పుడు, తోడుగా ఎవరినైనా తీసుకెళ్తాం, ఫ్రెండ్స్నైనా ఎవరినైనా తీసుకెళ్తాం, ఒంటరిగా వెళ్ళద్దు. నెవర్ గో ఎలోన్ ఫర్ స్విమ్మింగ్, ఓకే? నెక్స్ట్, సేఫ్టీ ఇన్ ద ప్లేగ్రౌండ్. ప్లేగ్రౌండ్లో ఏం చేస్తాం మనం? ఆటలు ఆడుకుంటాం కదా. సేఫ్టీ ఇన్ ద ప్లేగ్రౌండ్. మరి ప్లేగ్రౌండ్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్, డు నాట్ ప్లే ఆన్ ద రోడ్స్, ఓన్లీ వి ప్లే ఇన్ ద ప్లేగ్రౌండ్. రోడ్స్ వెహికల్స్తో చాలా బిజీ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ ఆడుకోవాలి? ఓన్లీ ప్లేగ్రౌండ్లోనే ఆడుకోవాలి, ఓకే? నెక్స్ట్, డు నాట్ క్లైమ్ ట్రీస్. క్లైమ్ మీన్స్ ఎక్కడం, ట్రీస్ చెట్లు. ఏం చేస్తాం సేఫ్టీ? ప్లేగ్రౌండ్లో ఆడుకునేటప్పుడు కొందరు ఏం చేస్తారు? చెట్లు ఎక్కుతారు పైకి, దానివల్ల ఏం చేస్తాం, ఏమవుతుంది, చెట్టు నుంచి పైకి కింద జారి పడిపోతాం, దానివల్ల మళ్ళీ మనం సిక్ అయిపోతాం. కాబట్టి ఏం చేయాలి? డు నాట్ క్లైమ్ ట్రీస్, ఎక్కకూడదు చెట్లు, ఓకేనా? నెక్స్ట్, డు నాట్ ప్లే నియర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. డు నాట్ ప్లే నియర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. కొత్తగా ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే, ఏదైనా బిల్డింగ్ స్లాబ్ కడతారు కదా, అట్లాంటి దగ్గరగా దానికి దగ్గరగా ఆడుకోకూడదు. ఓన్లీ ఓపెన్ ప్లేస్లో ప్లేగ్రౌండ్లోనే ఆడుకోవాలి, ఓకేనా? డు నాట్ ప్లే నియర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్, డు నాట్ క్లైమ్ ట్రీస్. నెక్స్ట్, ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుగులో ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్స ఏంటి? ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ మీనింగ్ చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ద హెల్ప్ given to an injured person immediately before a doctor comes. So injured person means unhealthy person, sick person. ఎవరికి వేస్తాం మనం ప్రథమ చికిత్స? హెల్దీ ఉన్న వ్యక్తికి వేస్తామా, అన్హెల్దీగా అన్హెల్దీగా ఉన్న వ్యక్తికి, సిక్ పర్సన్కి చేసే చికిత్సనే ఏంటి ప్రథమ చికిత్స అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్ ఎయిడ్. తెలుగులో ప్రథమ చికిత్స అంటారు, ఓకేనా? సో ఫస్ట్ ఎయిడ్ మీన్స్ ఎ క్విక్ ట్రీట్మెంట్, ఓకే? క్విక్ ట్రీట్మెంట్ ఫర్ సిక్ పర్సన్. సిక్ మీన్స్ అన్హెల్దీ పర్సన్, హెల్త్ బాగాలేని వ్యక్తికి సిక్ పర్సన్, ఓకే? ఫస్ట్ ఎయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్విక్ ట్రీట్మెంట్ ఫర్ సిక్ పర్సన్, ఓకేనా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఎక్కడ నేర్చుకున్నా? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్? వేర్ ఆర్? ఎస్, ఇన్ బస్సెస్, ఇన్ వెహికల్స్. బస్సెస్ డ్రైవర్ బ్యాక్ సీట్లో ప్లస్ సింబల్ వేసి ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది, చూసింది కదా ఎప్పుడైనా. ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. నెక్స్ట్, ఇన్ స్కూల్స్, స్కూల్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ హోమ్, మన ఇంట్లో కూడా ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మరి? సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయంటే, ఓకే, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎయిడ్ మీన్స్ ఎక్విక్
ట్రీట్మెంట్ ఫర్ సిక్ పర్సన్. సిక్ మీన్స్ అన్హెల్దీ పర్సన్, హెల్త్ బాగాలేని వ్యక్తి. మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉంటాయి అంటే కాటన్, ఓకే, కాటన్ అంటే దూది, కాటన్, బ్యాండేజ్, ఫ్రెష్ వాటర్, డెటాల్, యాంటీసెప్టిక్ క్రీమ్, సీజర్స్, ఎక్సెట్రా. సో ఫస్ట్ దెబ్బ తగిలిన వ్యక్తికి మనం ఏం చేస్తాం, ఆ ఓండ్, ఓండ్ ఓండ్ మీన్స్ దెబ్బ తగిలిన ప్లేస్ అన్నమాట, దాన్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్ రాస్తాం. నెక్స్ట్ బ్యాండేజెస్ వేస్తాం. చూడండి ఇక్కడ, ఇఫ్ ద పర్సన్ ఈజ్ బ్లీడింగ్ క్లీన్ ద ఓండ్ విత్ ఫ్రెష్ వాటర్ అండ్ అప్లై సమ్ యాంటీసెప్టిక్ యాసిడ్ ఆర్ క్రీమ్, ఓకేనా. ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి, హెల్త్ బాగాలేన వ్యక్తికి, సిక్ పర్సన్కి లేదా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కానీ దెబ్బ తగిలిన వ్యక్తికి కానీ ఫస్ట్ ఇమీడియట్గా చేసే ట్రీట్మెంట్ని డాక్టర్ రాకనే ముందు, బిఫోర్ ఏ డాక్టర్ కమ్స్, ఓకే, డాక్టర్ రాకనే ముందు, డాక్టర్ వచ్చేదాకా అతను కరెక్ట్గా ఏంటి హెల్తీగా ఉండాలి కదా, అప్పటిదాకా చేసే చికిత్స ఏమంటారు, ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అని అంటారు, ఓకేనా. ఇది ఫస్ట్ ఎయిడ్. ఈ లెసన్లో మనం ఏంటి సేఫ్టీ హ్యాబిట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ రూల్స్ ఏంటి, ఎక్కడిక్కడ రోడ్ పైన మరియు ఇంట్లో, స్కూల్లో, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఏంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సేఫ్టీ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నాం ఈ లెసన్లో. ఇది మన ఫోర్త్ లెసన్, సేఫ్టీ హ్యాబిట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ క్వశ్చన్, రైట్ వన్ సేఫ్టీ రూల్ దట్ వి షుడ్ ఫాలో బై ప్లేయింగ్. నెక్స్ట్ ఆన్సర్, ప్లే ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఓన్లీ, నాట్ ఆన్ ద రోడ్స్. ఏంటి క్వశ్చన్ ఏంటి, ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, ఏదైనా వన్ రూల్, ఎనీ వన్ రూల్, ఏదైనా వన్ రూల్ రాయమంటా. వాట్ ఈస్ ఆన్సర్, ప్లే ఇన్ ఏ ప్లే గ్రౌండ్ ఓన్లీ, ఎక్కడ ఆడుకుంటాం మనం, ఓన్లీ ప్లే గ్రౌండ్లోనే ఆడుకోవాలి, నాట్ ఆన్ రోడ్స్, రోడ్ పైన ఆడుకోకూడదు. ఓన్లీ ప్లే ఇన్ ఏ ప్లే గ్రౌండ్, నాట్ ఆన్ ద రోడ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ షుడ్ వి క్రాస్ ద రైల్వే లైన్స్, వి నో ఆల్రెడీ, వి షుడ్ క్రాస్ ద రైల్వే లైన్స్ by using over bridge, okay, over bridge. Answer, use the over bridge for crossing railway lines, okay, over bridge. Next, third question, write any two safety rules that you should follow at home. Inka paatinchalsina jagratalu edaina two rendu gurinchi raayandi antunnaru. Answer enti, what is answer, do not play with fire, okay, do not play with fire. Next, do not play with sharp objects. Sharp objects means sickle, knife, scissors, atvanti vaatu sharp things tho aata aadam aadadu anamata. Do not play with fire and do not play with sharp objects. Next question, why should we not climb trees? Climb means ekkadam, enduku ekkadu chettlu. If we climb trees, we may fall down and we get sick. ఎప్పుడైతే మనం ట్రీస్ ఎక్కుతామో అక్కడ నుండి పైన కింద పడిపోతాము మరియు సిక్ అవుతాము కదా, అందుకే చెట్లు ఎక్కకూడదు. వి నాట్ క్లైమ్ ట్రీస్, ఇఫ్ వి క్లైమ్ ట్రీస్ వి మే ఫాల్ డౌన్ అండ్ వి గెట్ సిక్. నెక్స్ట్ నెక్స్ట్ బిట్స్ పేజ్ నెంబర్ 27. ఓకే, సో హియర్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ఫిలప్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో చిల్డ్రన్స్ డూ ద హోంవర్క్, కంప్లీట్ ది సెంటెన్సెస్, ఓకే, అన్నీ కూడా కంప్లీట్గా ఆన్సర్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, మీకు హోంవర్క్, ఇవన్నీ కూడా వన్ వన్ టైం రాయాలి. అండ్ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్స్ ఆల్సో. హియర్ ఫోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో రైట్ త్రీ టైమ్స్, మూడు సార్లు రాయాలి, ఓకేనా. హోంవర్క్, మీకు హోంవర్క్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఫోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ త్రీ టైమ్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 27లో ఉన్న ఫిలప్స్ కూడా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ ఫాల్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇవి కూడా కంప్లీట్ చేయాలి హోంవర్క్, ఓకేనా. ఇది మన ఫోర్త్ లెసన్, సేఫ్టీ హ్యాబిట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్.